సిటిజన్ న్యూస్ రిపోర్ట్ కి స్వాగతం. ప్రముఖ పాత్రికేయులు శ్రీ టంకశాల అశోక్ గారితో మా సిటిజన్ న్యూస్ రిపోర్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాం. శ్రీ టంకశాల అశోక్ గారు వరంగల్ జిల్లా మాడికొండ గ్రామంలో 1950లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఎంఫిల్ చేశారు. అశోక్ గారి ఇంటర్వ్యూను 4 భాగాలుగా అందిస్తున్నాం. సిటిజన్ న్యూస్ రిపోర్ట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ పిఎస్ఆర్జే 123లో సభ్యులుగా చేరండి. నమస్కారం. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ సహజంగానే వార్తలు వార్తాపత్రికలన్నీ తనకు అనుకూలంగా రాయాలని కోరుకుంటుంది. సాధ్యంత మేరకు డ్యామేజింగ్ అయ్యే న్యూస్ రాకూడదని, ఎంతసేపు ప్రభుత్వం యొక్క చేస్తున్న మంచివే బయటికి రావాలని కోరుకుంటుంది. అయితే ప్రజలకి సమాచారం అంది, ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పడానికి ప్రజలకున్న ఒకే ఒక అవకాశము అయితే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లేదా మీడియా కదా. కానీ ఇవాళ మనం చూస్తున్నట్టయితే ఏదైనా ఒక మీడియా హౌస్ అట్లాంటి ఒక ఇండిపెండెంట్ వైఖరి తీసుకుంటున్నట్టు కనిపిస్తే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి సిబిఐని ప్రయోగించడము, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ మీడియా హౌస్ మీద పంపడము, ఆ రకమైన పద్ధతి చేస్తున్నారు. లేదు అని అంటే ఆ మీడియా హౌస్ లో ఉన్న కీలక వ్యక్తులకి రాజ్యసభ సీట్ ఇవ్వడము, అలా విధంగా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు రకాలైనటువంటి ప్రెజర్స్ ఇవాళ మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. అటువంటి స్థితిలో ఒక నిజమైన సంపాదకుడు, వృత్తి విలువలకు నిలబడినటువంటి సంపాదకుడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు? ప్రతిసారి మన ఉద్యోగం వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అంటే అలా ఎన్ని చోట్లకి అతను వెళ్ళిపోగలడు, లేదా ఆమె వెళ్ళిపోగలరు? మరి అవకాశాలు కూడా ఉండాలి కదా. ఆ పరిస్థితుల్లో వృత్తి విలువలకు నిలబడడానికి అసలు అవకాశం ఉందంటారా? ఉన్నది తప్పకుండా. ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత అనుభవం నుంచి కూడా మీరు అన్నట్టు ప్రతిసారి రాజీనామాలు చేయడము అనేది సాధ్యం కాదు. అయితే ఉన్నంతలో ఇంతకు ముందే నేను చెప్పినట్టు ఎడిటర్లను కూడా కలుపుకొని జర్నలిజంలో జర్నలిస్టులలో మంచి జర్నలిజం కోసం ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సమాజము కనుక కలిసి నిలబడితే ఇటువంటి పరిస్థితులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అట్లాగే అధికార పక్షం ఒకటే కాదు ఈ పనిచేస్తున్నది. నిజానికి ఇవాళ అధికార పక్షం రేపు ప్రతిపక్షం కావచ్చు, రేపు ఇవాళ ప్రతిపక్షం రేపు అధికార పక్షం కావచ్చు, అందరూ ఈ పని చేస్తున్నారు. సరే అధికారంలో ఉండే పక్షానికి ఈ రోజున స్టేక్స్ ఎక్కువ, ఇమ్మీడియట్గా అధికారంలో ఉంటారు, దాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ లక్షణాలు ఎక్కువ ప్రదర్శించడం సహజం. కానీ మౌలిక స్వభావానికి వెళ్ళినట్టయితే అధికార పక్షానికి మిగిలిన పక్షాలకు ఏమీ తేడా లేకుండా పోతున్నది. ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, తమకు నచ్చని జర్నలిజం స్టోరీస్ వచ్చినట్టయితే ప్రెషర్స్ తీసుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు నా అనుభవం నుంచే చెప్తాను. నేను ఒకసారి సిపిఐ మీద ఒక ఎడిటోరియల్ రాస్తే, సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మీద ఎడిటోరియల్ రాస్తే వార్త ఎడిటోర్గా ఉండగా వాళ్ళు నన్నేమీ సంప్రదించలేదు, వాళ్ళ వర్షన్ ఏమిటో చెప్పలేదు, నేరుగా మేనేజ్మెంట్కు ఉత్తరం రాసి నా మీద చర్య తీసుకోమని అడిగారు. అట్లాగే సిపిఎం వాళ్ళు అదే పని చేశారు, నాకు వాళ్ళ వర్షన్ ఏమిటో చెప్పకుండా నా మీద విపరీతమైన విమర్శలు దాడి చేశారు. చివరికి నక్సలైట్లు కూడా, నక్సలైట్ల మీద నేను విమర్శ రాస్తే వాళ్ళు అండర్గ్రౌండ్ నుంచి నన్నేమీ సంప్రదించకుండా నేరుగా, అంటే ఒకప్పుడు అట్లా సంప్రదించి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి, కానీ తర్వాత కాలంలో నేరుగా మేనేజ్మెంట్కు ఉత్తరాలు రాసి నా మీద ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి వామపక్షాలే ఈ విధంగా చేసినప్పుడు మిగిలిన పార్టీల గురించి అవి అధికారమా ప్రతిపక్షమా ఇంకోటా అనేది నిమిత్తమే లేదు. నాకు బాగా గుర్తు సార్, తూర్పుగోదావరి జిల్లాలో ఒక హాస్టల్ అనుకుంటా, అది ఆశ్రమ పాఠశాల అనుకుంటా, అక్కడ నక్సలైట్స్ సంథింగ్ ఏదో చేయడము, లేదా అక్కడ గ్రామస్తులు, పెదమల్లాపురం అనుకుంటున్నాను, గ్రామస్తులు నక్సలైట్స్ చేసిన కార్యక్రమాలకు నిరసన తెలియచేస్తూ వాళ్ళు ఒక ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పబ్లిక్ ప్రొటెస్ట్ నక్సలైట్ల మీదకి రావడం అనేది మొదటి ఘటన కాబట్టి సహజంగానే అది అందరిని ఆకర్షించింది. కానీ దాని నిజాలు తెలుసుకోవడం కోసం మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఆ విలేజ్కి వెళ్లారు, మీరే వెళ్లి ఆ పరిశీలించి రిపోర్ట్ చేశారు, నాకు ఇప్పటికీ గుర్తు. అది అదేంటి సార్ అసలు, అది మీరే అసలు చొరవ తీసుకొని అక్కడ వరకు అసలు వెళ్ళవలసి ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు అంత ఇది తీసుకున్నారు? నిజానికి నేను ఆ సమయంలో వేరే పని మీద తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాను. కొద్దిగా అటు ఇటుగా అంటే అంత ముందే నేను రావడానికి కొద్ది ముందే ఆ ఘటన జరిగింది. నిజమలాపురం అప్పుడు పీపుల్స్ వరకు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అది. అయితే ఆ ఊళ్ళో వాళ్ళు ఒక సర్పంచ్ను చంపేశారు, అట్లాగే మహిళలను బాగా కొట్టారు దాడి చేసి. పీపుల్స్ వార్ గ్రూప్ అంతకుముందు అటువంటి జరగకపోవడంతో పైగా వాళ్ళందరూ సర్పంచ్తో సహా ఆ మహిళలతో సహా వాళ్ళందరూ పీపుల్స్ వార్ గ్రూప్ మద్దతుదారులు అనేది జనరల్గా తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళు అట్లా చేయడంతో పెద్ద సంచలనం అయింది. అప్పుడు ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లో వెళ్ళాడు ఆ ఊరికి, వెళ్ళి వాళ్ళకి ఏదో సహాయం అది ఇది ప్రకటించి వెళ్ళాడు. అయితే నేను ఎట్లాగో తూర్పు గోదావరికి వస్తున్నాను కదా అని చెప్పి తర్వాత కొద్ది రోజులకే నేను రాజమండ్రికి చేరగానే మా విలేకరులకు చెప్పి ఆ నక్సలైట్ గ్రూప్లతో నాకు కాంటాక్ట్ కావాలి అని అడిగాను. అడిగితే వాళ్ళు సంపాదించారు, సంపాదించి నాకు ఇస్తే నేను వెళ్ళాను. వాళ్ళు నన్ను తీసుకువెళ్ళారు అడవుల్లో నడిపిస్తూ. నేను నడుస్తూనే తూర్పు గోదావరి అంతా దాటి విశాఖపట్నం అడవుల్లో ప్రవేశించాను. అక్కడ నాకు సరే అక్కడ నేను ఏమేమి చూశాను అనే వివరాలు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, కానీ అక్కడ నాకు ఆ గ్రూపులు దళాలు వాళ్ళందరూ కలిసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాత్రి మొత్తం నేను అక్కడే ఉన్నాను. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చేసింది తప్పు అని స్పష్టంగా ఒప్పుకున్నారు. అయితే నేను అక్కడి నుంచి వెంటనే తిరిగి వచ్చి స్టోరీ ఫైల్ చేసిన. అయితే ఆ స్టోరీ ఏ రోజున వచ్చిందో సరిగ్గా అదే రోజున ఈ కన్నాభిరాను బాలగోపాలు ఇట్లా పౌరాకుల సంఘం వాళ్ళు వాళ్ళందరూ కూడా అదే గ్రామానికి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పటికే నా స్టోరీ వచ్చేసింది, వాళ్ళేమో మేము చేసింది తప్పని ఒప్పుకున్నారన్నమాట. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి వాళ్ళతో మళ్ళీ మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అని వాళ్ళే చెప్పారు నాతో. అదేవిధంగా కొన్ని ప్రయత్నాలు చేసినట్టు విన్నాను. అవి విజయవంతమైన సఫలమైనా లేదా నాకు తెలియదు. అయితే ఒక 5 ఏళ్ళ తర్వాత తిరిగి నేను పెదమల్లాపురం వెళ్ళి 5 ఏళ్ళ తర్వాత పెదమల్లాపురం అని మళ్ళీ ఒక స్టోరీ రాశారు. అయితే అప్పటికి ఏమిటంటే అప్పటికి మరి ఆ మధ్యలో వాళ్ళు ఏం ప్రయత్నాలు చేసిందో తెలియదు, కానీ పార్టీ మాత్రం అక్కడ పూర్తిగా బలహీన పడిపోయింది. వాళ్ళు ఏ ఇంటి మీదనైతే దాడి చేశారో నేను ఆ రాత్రి అదే ఇంట్లో ఉన్నాను. అదే ఇంట్లో ఉండి ఆ ఇంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ మొత్తం ఊరు తిరిగి ఊరి ఎకానమీ ఏమిటి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల నక్సలైట్లు అసలు పీపుల్స్ వార్ గ్రూప్ అక్కడికి వెళ్ళి బలం సంపాదించగలిగింది అనేది చాలా వివరంగా సోషల్ ఎకనామిక్ పిక్చర్ సామాజిక ఆర్థిక చిత్రం ఒకటి వేసి ఆ ఊరి స్కెచ్ కూడా బొమ్మ వేసి ఊరెక్కడ ఉంది, సర్పంచ్ ఇల్లు ఎక్కడ, ఈ మహిళల ఇళ్ళు ఎక్కడ, దాడి జరిగింది ఎక్కడ, ఇవన్నీ కూడా నేను ఆ బొమ్మలో చూపించాను. అయితే ఏ ఇంటి మీదనైతే అప్పుడు దాడి జరిగిందో నేను 5 ఏళ్ల తర్వాత వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోనే ఏ ఇంట్లోనైతే నేను ఉన్నానో కూడా ఆ రాత్రి 5 ఏళ్ల తర్వాత వెళ్ళేటప్పటికి అదే ఇంట్లో పోలీస్ క్యాంప్ ఉంది. సార్ మళ్ళీ చర్చ మనం మీడియా దగ్గరికి వద్దాము. మీరు జర్నలిస్ట్గా మీ జీవితం ప్రారంభించి మీ కళానికి పదును పెడుతున్న రోజులకి మనకి ఎలక్ట్రానిక్ జర్నలిజం లేదు, అంటే టీవీ ఛానళ్ళు 24 గంటలు వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానళ్ళు లేవు. అప్పుడు వార్త చదవాలని అంటే కనీసం వార్త చదవగలిగే చదువు వచ్చి ఉండాలి. సార్ అవగాహన చేసుకోవాలంటే మరికొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా టీవీ ఆన్ చేస్తే చాలు విత్ విజువల్స్,
తో మనము వార్తలు చూస్తున్నాము. సో వాటి క్వాలిటీ ఎలా ఉందని చర్చ పక్కన పెడితే, మరి ఇప్పుడు మనకిప్పుడు రెండు మీడియాలు ఉన్నాయి, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా పైన ఎలాంటి ఒత్తిడులు వచ్చాయి, అసలు ఎలాంటి మార్పులకు గురైందంటారు? మీరు ప్రింట్ మీడియాలో చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశారు. అయితే ఒత్తిడి అనేది కొంత ఉన్నమాట నిజమే, కానీ భయపడవలసినంత ఒత్తిడి కాదు. ఎందుకంటే ప్రజలకు బేసిక్గా వార్తలు, తర్వాత అందుకు సంబంధించిన వివరాలు, నేపథ్యము, స్టోరీస్ అంటాము, కథనాలు, ఇవి చాలా ఆసక్తికరంగా వాళ్ళు చదువుతారు, తెలుసుకోవాలనుకుంటారు. అయితే అది దాని ఒక అర్జి, అదొక కోరిక అనుకుంటే దాన్ని తీర్చగల స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లేదు కనుక ప్రింట్ మీడియా పట్ల, పత్రికల పట్ల అదే ఆకర్షణ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతున్నది. ఈ పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదు. నిజానికి టీవీ ఛానళ్ళు కూడా సక్రమమైన జర్నలిస్ట్తో సక్రమంగా అభివృద్ధి చెందినట్టయితే, అవి ఇంకా దృశ్యాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి అవి ఆసక్తికరంగా మారి శ్రోతలు, ప్రజలు అటు మారవలసిన మారడం అనేది జరగాల్సిందే. కానీ మీడియా ఏమిటంటే, ఇది ఎలక్ట్రానిక్ మీడియా, కొన్ని ఇతర కారణాల వల్ల అది చాలా ఒక ఇదేమంటాం ఫాస్ట్ ఫుడ్ లాగా మారిపోయి, సెన్సేషనల్గా మారిపోయి, టీవీ రేటింగ్స్లో పడిపోయి, అయింది కాంది ఉన్నది లేనిది అన్ని చెప్పడం వల్ల దాని విశ్వసనీయత అనేది చాలా తొందరగా దెబ్బతినిపోయింది, అది అట్లా దెబ్బతినిపోవడము, అట్లాగే ప్రజల కోరిక, ప్రజలు ఆశించే దాన్ని విశ్లేషణలు, సమాచారాన్ని ఇవ్వలేకపోవడము, ఇట్లా ఈ రెండు విధాలైన వైఫల్యాల వల్ల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ఎటువంటి ప్రమాదం కాకుండా ఉండిపోయింది అన్నమాట. సరే, ఏదో క్విక్గా కొద్దిగా న్యూస్ తెలుస్తుంది, ఒక సమాచారం తెలుస్తుంది, కానీ అందులో కూడా అనేక అసత్య సమాచారాలు చెప్తున్నారు. ఒకళ్ళతోనొకళ్ళు పోటీ పడి, ఒకళ్ళు ఇది అంటే ఒకళ్ళు కాదు ఇంకొకటి అని. ఆ మధ్య నక్సలైట్లను చుట్టుముట్టడానికి పోలీసులు వెళ్తే అప్పుడు ఆ సమయానికి అదో వీళ్ళు 100 మీటర్ల దూరంలో ఉన్నారు, వీళ్ళే అక్కడ ఉన్నట్టు. అంటే పోలీసులు నక్సలైట్ల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నారు అని ఒక ఛానల్ చెప్తే, అది చూసిన ఎడిటరు తన మనుషులకు వెంటనే 100 మీటర్లు కాదు, ఇప్పుడు 5 మీటర్ల దూరంలోకి వచ్చారు అని చెప్పండి అని వెంటనే తన మనుషులకు చెప్పడము, వాళ్ళు 5 మీటర్ల దూరంలో ఉన్నారని చెప్పడము, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత అసత్యంగా కపటంగా మారిపోయినందువల్ల విలువ తగ్గిపోయింది. కనుక వీటన్నిటి మధ్య ప్రింట్ మీడియాకి ఎటువంటి ప్రమాదం ఉండదని నాకు అనిపించదు. అంటే మీ మాటకి ఎదురొస్తున్నాను సార్, ప్రింట్ మీడియా ఒక వార్తను ఇవ్వాలి అని అంటే పాఠకుడు మరుసటి రోజు వరకు ఎదురు చూసి అతని చేతికి న్యూస్ పేపర్ రావాలి. కానీ ఎలక్ట్రానిక్ మీడియా అని అంటే ఘటన జరిగిన కొన్ని నిమిషాలు, ఇప్పుడు ఇంకా సమయం కూడా బాగా బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. అందుచేత మరి ఆ వేగాన్ని ప్రింట్ మీడియా అందుకోగలదంటారా? అందుకోవడం ఎట్లాగూ సాధ్యం కదా, ఎందుకంటే అది టెక్నాలజీలో ఉన్నది, అది ప్రింటా ఎలక్ట్రానికా అనేది కాదు. టెక్నాలజీలో ఉన్న వేగం అనేది ఛానల్స్లో ఉండే వేగం సహజంగానే ప్రింట్ మీడియాలో ఉండదు. అది ప్రింట్ సంపాదించాలి, పంపాలి, ప్రింట్ కావాలి, మీళ్ళకు సప్లై కావాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి ఆ తేడా అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఆ వేగంలో ఉండే ఆకర్షణ వల్ల తొట్రుపాట్లు కలిగి పోటీ, పరస్పరం పోటీ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల ఎలక్ట్రానిక్ మీడియానే అనేక తప్పులు చేస్తున్నది. ఆ తప్పుల వల్ల విశ్వసనీయతను కోల్పోతున్నది. కనుక ఎప్పుడన్నా తాగాలనిపిస్తే టీ తాగినట్టు అప్పటికప్పుడు ఉత్తేజానికి ఎలక్ట్రానిక్ మీడియా చూసి స్కెచ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అటువంటివి చేయవచ్చు, కానీ వివరంగా చదివి సావధానంగా తెలుసుకుంటే తప్ప ఇంకా సందేహం. నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే అండి, ఉదాహరణకి ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర లాఠీ ఛార్జీ అవుతుంది అనుకోండి, ఎవరో విద్యార్థులు దేనిపైన సమస్య పైన లాఠీ ఛార్జీ అవుతుంది,
లాఠీ చార్జీ పలానా విద్యార్థులు ఈ డిమాండ్ మీద వచ్చారు, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని ఎలక్ట్రానిక్ విలేకరికి అక్కడక్కడ నిలబడి చెప్తుంది, ఆ విజువల్స్ చూపిస్తుంది. అయితే అదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర లాఠీ చార్జీ జరిగింది, విద్యార్థులు ఈ డిమాండ్స్ పైన అడిగారు అన్న వార్తే నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో వస్తుందండి. అంతకంటే చాలా వివరంగా, అదే నేను అంటున్నానండి, ఆ వివరాలు ఇవ్వడం దగ్గరే న్యూస్ ఛానల్లోకి న్యూస్ పేపర్ కి డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు అంటే న్యూస్ పేపర్ కి ఆ పోటీ లేదు కాబట్టి మీరు వివరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే సోర్స్. ఇప్పుడు ఆ ఘటనే కేవలం మీరు చెప్పడానికి అయితే న్యూస్ పేపర్ అక్కర్లేదు, కానీ ఈ కొత్తగా మారినటువంటి ఈ మార్పు అంటే ఈ మనం వార్తను ప్రజెంట్ చేయవలసిన పద్ధతుల్లో చేసుకోవాల్సిన ఇప్పుడు మార్పు, ఆల్రెడీ ఆ సంఘటన జరిగిందని తెలిసినటువంటి ఒక ప్రేక్షకుడికి ఒక పాఠకుడిగా మారుతున్నాడు నెక్స్ట్ డేకి, అప్పుడు అతను అదనపు సమాచారం మనం ఏమి ఇవ్వాలి అన్నది గ్రహిస్తుందంటారా న్యూస్ మీడియా? నాకైతే చాలా వార్తలు ముందు న్యూస్ ఎలక్ట్రానిక్ ఛానల్లో ఏవచ్చాయో న్యూస్ పేపర్లు ఇంచుమించుగా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సందర్భాల్లో అట్లా ఉండొచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఏంటంటే ఒకటి వివరాలు ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత నేపథ్యం అనేది ఉంటుంది, ఇంకొకటి ఘటన అప్పటికప్పుడు జరిగిన దానితో పాటుగా తదనంతర పరిణామాలు కూడా ఉంటాయి. వాళ్ళు వీళ్ళు రియాక్ట్ కావడము, ఇంకేదో జరగడము, ఇంకేదో జరగడము, ఆ వివరాలు ఉంటాయి. దాంతో పాటు ఒక్కోసారి కొంత విశ్లేషణ కూడా ఉంటుంది, ఇతరుల వర్షన్స్ ఉంటాయి. కనుక ఇవన్నీ కలిపినప్పుడు తప్పకుండా చదవదగ్గది చాలా ఉంటుంది, ఉంటున్నది కూడా. అట్లా కనుక లేకపోయినట్టయితే టీవీలో చెప్పిందే వీళ్ళు రాశారు, వీళ్ళని చదివేది ఏమున్నది అనే అభిప్రాయం కనుక పాఠకుల్లో వస్తే అప్పుడు పత్రికలకు విలువ ఆకర్షణ తగ్గిపోతాయి. కానీ అట్లా తగ్గడం లేదు అని అంటే మీరన్నట్టు ఎక్కడన్నా ఆ పద్ధతిలో అంతవరకే రావచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో మాత్రం అదనపు సమాచారాలు విశ్లేషణలు చాలా వస్తున్నాయి కనుకనే చదువుతున్నారు. సార్, మీడియా పైన వస్తున్న మరొక బలమైన విమర్శ ఏంటనంటే ఏవైతే సమాజానికి ప్రధానమైనటువంటి సమస్యలు ఆ సమయానికి ముందుకొస్తున్నాయో ఆ సమస్యలపైన కాకుండా పెరిఫరీ ఇష్యూస్ అంటే అంతగా అవసరం లేని అప్రధానమైనటువంటి ఏదో ఒక సమస్యని ముందు ఫోకస్ పెట్టి దాని చుట్టూతో మొత్తం తిప్పడం ద్వారా ఆ ప్రధాన సమస్యని పక్కకు పెట్టడము లేదా దాని మీద డిబేట్ జరగకుండా చేయడము అనే ఒక కాన్స్పిరసీలో లేదా కుట్రలో మీడియా ఉద్దేశపూర్వకంగా భాగస్వామ్యం అవుతుందన్న అభిప్రాయం బలపడుతుంది, మీరేమంటారు? కొంత నిజమే, ఇది ప్రింట్ మీడియాలో కంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా ఎక్కువ జరుగుతున్నది. అదే ఆకర్షణ, పోటీ, రేటింగ్స్ ఇటువంటి కారణాల వల్ల కొంత, అట్లాగే అక్కడ ఉండే వాళ్ళకు కూడా అట్లా చేసి దాని రేటింగ్ పెంచితే తప్ప ఉద్యోగాలు లేని ఉండని పరిస్థితి, ఇవి ఇటువంటివన్నీ కలగలిసి అట్లా జరుగుతున్నది. అయితే ప్రింట్ మీడియాకు వచ్చినట్టయితే ఈ లక్షణం అనేది అసలు లేదని అని కానీ టీవీలతో పోలిస్తే తక్కువ. అట్లాగే ప్రింట్ మీడియా అనేది 12, 16, 18 పేజీల పత్రిక కాబట్టి అట్లనే అందులో వార్తలతో పాటు ప్రత్యేక కథనాలు ఉంటాయి, సంపాదకీయ వ్యాసాలు ఉంటాయి, అట్లనే విశ్లేషణలు, సంపాదకీయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి సమగ్రంగా చూసినప్పుడు అవసరమైన వే ఎక్కువ ఉంటున్నాయి. తెలుసుకోవాల్సిన సమాచారము, తెలుసుకోవాల్సిన విశ్లేషణల భాగమే ఎక్కువ ఉంటున్నది. మరీ అనవసరమైన దాని చుట్టూ కేవలం తిప్పడము అనేది ప్రింట్ మీడియాలో ఎప్పుడో తప్ప ఎక్కువ జరగదు. పైగా దాన్ని అవసరమైనది ఏమొస్తున్నది అనే దాంతో పోల్చి చూసినట్టయితే ఇటువంటిది తక్కువ, అవసరమైందే ఎక్కువ ఉంటున్నది.